అగ్రరాజ్యం అమెరికా ఎలక్షన్స్ పై ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల పోరు అతి కీలక ఘట్టానికి చేరింది. ఇవాళ దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. దాదాపుగా 24.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే 7.5 కోట్ల మంది ముందస్తు ఓటింగ్ ఉపయోగించుకున్నారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునే పనులు పడ్డారు. ముందస్తు ఓటింగ్ లో ఇప్పటికే న్యూయార్క్ రికార్డు సృష్టించగా అది ఇంకా కొనసాగుతుందని ర్యాన్ వెల్లడించారు. న్యూయార్కే కాదు, అమెరికా మొత్తం ఇదే ట్రెండ్ నడుస్తుంది. మెయిల్స్ పోలింగ్ కేంద్రాల ద్వారా వారంతా ఓట్లు వేస్తున్నారు. అమెరికాకు 47వ ప్రెసిడెంట్ ఎవరనేది రాత్రి వరకు తేలిపోయే అవకాశం ఉంది. భారత మూలాలున్న కమలా హారిస్ కొత్త చరిత్ర లిఖిస్తారా? అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారా? లేక ఆమెతో హోరాహోరి పోర్లో పై చేయి సాధించి డొనాల్డ్ ట్రంపే రెండోసారి గద్దెనెక్కుతారా అనే ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించనుంది. ఇక 60 ఏళ్ల హారిస్, 78 ఏళ్ల ట్రంప్ కొద్ది నెలలుగా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. దాంతో ఇవి గత కొన్ని దశాబ్దాల్లో అత్యంత పోటాపోటీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరుగా ఇప్పటికే చరిత్ర సృష్టించాయి. ఇప్పటిదాకా వెలువడ్డ అన్ని ముందస్తు పోల్స్లోనూ వారిద్దరూ సమజీవులుగా ఉంటూ వచ్చారు. అయితే పోలింగ్ ఒక్కరోజు ముందు సోమవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కౌంట్ డౌన్ మొదలైంది. 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఈ రోజు ఓటింగ్ జరగనుంది. ముందస్తుగా ఈ ఎన్నికల్లో భాగంగా ఆదివారం వరకు 7.5 కోట్ల పైగా అమెరికన్లు ఓటు వేశారు. ఈసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, అలాగే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య నువ్వా నేనా అనే విధంగా కూడా పోటీ నెలకొని ఉంది. కొన్ని దశాబ్దాల తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంత ఒక పోర్ జరగడం ఇదే మొదటిసారి అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఓ కేసులో ట్రంప్ ప్రస్తుతం ఆయన అక్యూజ్ గా తేలడంతో బైడెన్ పై సొంత పార్టీ వ్యతిరేకతతో కమలా హారిస్ బరిలో దిగడం వరకు ఎన్నికల ముందు అనేక అన్యాయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతము స్వింగ్ రాష్ట్రాలపైనే ప్రత్యేక దృష్టి కూడా యావత్ ప్రపంచాన్ని ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికాలో మొత్తం 538 ఎలక్ట్రోల్ ఓట్లు ఉండగా 538 ఎలక్ట్రోల్ ఓట్స్ ఉండగా అందులో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అమెరికాకు తదుపరి ప్రెసిడెంట్ అవుతారు. అలాగే అమెరికాలోని ప్రతి రాష్ట్రంతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఓటర్లు ఎలక్ట్రల్ కాలేజ్ కి చెందిన ఎలక్టర్లను ఎన్నుకోనున్నారు. వారు తదుపరి 4 ఏళ్ల కాలానికి అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులను కూడా ఎన్నుకోనున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను 7 స్వింగ్ రాష్ట్రాల్లో ప్రభావితం చేయనుండగా అందులో పెన్సిల్వేనియా అత్యంత కీలకంగా మారింది. అక్కడ అత్యధికంగా 19 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. అలాగే 16 ఓట్లతో నార్త్ కరోలినా, అలాగే జార్జియా తర్వాత స్థానంలో నిలిచాయి. ఇక మిషిగన్ లో 15, అరిజోనాలో 11, అలాగే విస్కాన్సిన్ లో 10, నెవాడాలో 6 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. అందుకే పోలింగ్ కొన్ని రోజుల ముందు నుంచి కూడా అధ్యక్ష అభ్యర్థులు ఈ స్వింగ్ రాష్ట్రాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని కూడా ప్రవర్తించారు. నిన్న కూడా ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా పోలింగ్ కి ముందు జరిగే ముందు కూడా అక్కడ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అంటే ఒక పబ్లిక్ ఈవెంట్ లో కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా తన క్యాంపెయినింగ్ చేశారు నార్త్ కరోలినాలో. సో ప్రస్తుతము ఈ 7 ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఈ స్వింగ్ రాష్ట్రాలపైనే కూడా అమెరికా అధ్యక్ష భవిష్యత్ ఎన్నికల భవిష్యత్ అనేది నిర్ధారణ అవుతుంది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు మున్పెన్నడూ లేని విధంగా కూడా అన్యాయ పరిణామాలు కూడా జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు ఇటు డొనాల్డ్ ట్రంప్ పైన అనేక కేసులు, అంటే ఆయన పైన దోషిగా కొన్ని కేసుల్లో ఆయనని తేల్చడము, అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ పైన కాస్త నిరసన వ్యక్తం చేయడం దేశంలో, అట్ ది సేమ్ టైమ్ ఆయన పైన ప్రజలు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడము, ఇది కాకుండా ఎన్నికల ప్రచార సమయంలో
డొనాల్డ్ ట్రంప్ పైన కాల్పులు జరగడము ఇదంతా అనూహ్య పరిణామాలు జరిగాయి ఈసారి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ డొనాల్డ్ ట్రంప్ కి ఇలాన్ మస్క్ మద్దతు తెలపడం ఒక నాటకీయ పరిణామాలు అయితే అమెరికా ఎన్నికల్లో అయితే చోటు చేసుకున్నాయి. అయితే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ తో జరిగిన తొలి బిగ్ డిబేట్ లో కూడా డొనాల్డ్ ట్రంప్ పై చేయి సాధించారు. దీంతో పడిపోయిన రిపబ్లికన్లకు ఒక్కసారి ఒక ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఛానల్లో కూడా డిబేట్ నిర్వహించారు. సో దీంట్లో కాస్త డొనాల్డ్ ట్రంప్ స్వతహానే కాస్త గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు, అగ్రెసివ్ గా. సో రిపబ్లికన్లకి గ్రాఫ్ మళ్లీ పుంజుకుంది. ఇక తొలి డిబేట్ లో వైఫల్యంతో పాటు ఇతర కారణాలతో బైడెన్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కమలా హారీస్ రాకతో ఒక్కసారిగా కూడా పరిస్థితులు మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతము అమెరికాలోని చాలా వరకు రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీ దక్కిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలో ఎన్ని ఎలక్ట్రల్ ఓట్లు దక్కుతాయి, అదే నేషనల్ పాపులర్ ఒక్క ఓటు దక్కకపోయినా ఆ ఏ అభ్యర్థి అయినా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు మన ఇండియాలో ఎన్నికల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది కంపారిటివ్లీ అమెరికాతో పోలిస్తే. మన దగ్గర ఉదాహరణకు 545 లోక్సభ స్థానాల్లో 543 మందిని ప్రజలు ఓట ద్వారా ఎన్నుకుంటారు, మిగతా ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మెజారిటీ మార్క్ 272 సీట్లు దక్కినా కూడా పార్టీ లేదా కూటమి ఇక్కడ అధికారం చేపట్టచ్చు. కానీ అమెరికా ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకునేది ఎలక్టర్లనే. వివిధ రాష్ట్రాల్లో సెనెట్ ప్రాతినిధ్యం ఆధారంగా ఎలక్టరల్ కాలేజ్ల సభ్యుల సంఖ్య ఉంటుంది. ఈ ఎలక్టర్ల ఎన్నిక ప్రక్రియ రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో ఫలానా పార్టీ నేతలు మద్దతుదారులను ఆ రాష్ట్ర ఎలక్టర్లుగా పోటీ చేయడానికి పార్టీ నామినేట్ చేస్తుంది. అయితే చర్చలు జరిపే క్రమంలో కూడా పార్టీ సెంట్రల్ కమిటీ ఎన్నుకుంటుంది. రెండో భాగంలో జనరల్ ఎలక్షన్స్ లో ఓటర్లు తమకు నచ్చిన అధ్యక్షుని ఎన్నుకునే ఎలక్టర్లకు ఓట్లు వేస్తారు. అయితే ఎన్నికల సమయంలో బ్యాలెట్ పై ఎలక్టర్ల పేరు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వివిధ రాష్ట్రాల ఎన్నికల విధానం పైన కూడా ఆధారపడి ఉంటుంది. సో అందుకే అమెరికా ఎలక్షన్లు చాలా భిన్నంగా ఉంటాయనేది కూడా చెబుతుంటారు. మన ఇండియా లాగా ఉండకుండా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ఈ ఫలితాల ద్వారా విన్నింగ్ క్యాండిడేట్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎలక్టర్లు రాష్ట్ర ఎలక్టర్లుగా అపాయింట్ అవుతారు. ఇవి నెబ్రాస్కా మైన్ రాష్ట్రాల్లో విభిన్నంగా ఉంటుంది. ఎన్నికైన ఎలక్టర్లంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అయితే ఎన్నిక జరిగిన 41 రోజుల తర్వాతనే ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. ఇది అమెరికా ఎన్నికల్లో ఎలక్టరల్ సభ్యుల ఎన్నిక జరిగిన తర్వాత 41 డేస్ కి డిసెంబర్ లో వారంతా అధికారికంగా అధ్యక్షుడిని ఎన్నుకునే ఓటింగ్ లో పాల్గొంటారు. జనవరిలో ఆ ఓట్లను అమెరికా కాంగ్రెస్ అంటే పార్లమెంట్ లెక్కించి అధ్యక్షుడిని ప్రకటిస్తుంది. కానీ మన ఇండియాది డిఫరెంట్. పోలింగ్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఏ పార్టీ అభ్యర్థులు ఎన్ని సీట్లు గెలిచారనే విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.